హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. నిన్నే కొంచెం నైట్ బాగాలేదనమాట, హెడేక్ వచ్చేసింది విపరీతంగా. ఎంత తలనొప్పి వచ్చిందంటే మళ్ళీ ఆఫ్టర్ 2 to 3 hours అనుకుంటా, అన్ని రోజుల తర్వాత అంత హెవీగా వచ్చింది. సో నిజంగా ఏడుపు వచ్చేసింది, అంత హెడేక్ వచ్చేసింది అనమాట. అస్సలు తట్టుకోలేకపోయినా నైట్. నేనైతే ఏం చేశానంటే డోలో 650 ఒకటి, కాల్షియం టాబ్లెట్ ఒకటి వేసి పడుకుంటాను. డైలీ కాల్షియం వాడతాను, అందుకోసం కాల్షియం, బ్యాక్ పెయిన్, ఈ హెడేక్ అన్నిటి కోసం డోలో 650 వేసాను. ఈరోజు సండే కదా, హాలిడే, స్కూల్ లేదు, సెలవు. సో దానికి తోడు ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసినవే కదా, అదొక ప్రాబ్లము. ఇప్పుడు ఆ ప్రాబ్లంకి తోడు ఈరోజు మా లక్ష్మి రానట్టుగా ఉంది, పని అమ్మ రాలేదు. ఆల్రెడీ టైం 9:15 దాటిపోతుంది, ఇప్పటి వరకు తను రాలేదంటే రానట్టే. సో ఇంకా అతను బట్టలు గట్ట అన్ని తెచ్చి ఇక్కడ పెట్టేసి ఇప్పుడైతే ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ ప్రస్తుతానికి ఎత్తేసి బ్యాగుల్లో సర్దానమాట. ఇంకా ఇల్లు తుడుచుకోవాలి, తుడుచుకొని పెట్టినమ్మా. ఇంకా గ్యాస్ పొయ్యి గట్ట క్లీన్ చేసుకోవాలి, సామాన్లన్నీ అవసరమైన దోమాలి, మిగతా వాళ్ళ వదిలేయాలన్నమాట. ఈ ప్రాబ్లంకి ప్రాబ్లం అబ్బా చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. గీజరు ఏడ్చావనుకో రేపు దెబ్బలు పడితే చెప్తున్నా. లేదని చెప్పాను కదా స్కూలు పెట్టనని చెప్పాను కదా, లేనప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోతావా? మరి ఎందుకు ఏడుస్తావు రోజును? రోజు ఇలానే అండి, అసలు లేగడమే స్టార్ట్ చేస్తుంది అనమాట, చిరాకు వస్తుంది. సో ఇదిగోండి ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇదంతా. సో ఇదంతా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకొని అవసరం లేనివన్నీ అదే పడేసి చారు కూడా పడేస్తాను. పాలైతే హెచ్చబెట్టి చాయ్ చేసి ఇచ్చాను, అతను కొంచెం తాగారు, నేను కూడా కొంచెం తాగాను అనమాట. సో ఇలా ఉంది, చాలా అన్ఈజీగా ఉంది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది, అసలు 3 డేస్ నుంచి తాడి పడుతూనే ఉంది, బట్టలు అయితే అస్సలు ఎండట్లేదు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా గిన్నెలన్నీ సైడ్కి పెడతాను, ఇంకా రాలేదు లక్ష్మి, ఇంకా వెయిట్ చేయడం వేస్ట్. ఆంటీ కూడా మీద, ఆంటీ కూడా అదే అన్నారు, ఇంకా రాలేదమ్మా, మరి నేను కూడా పనులు చేసుకుంటున్నానని, ఇంకెందుకని నేను చేసేసుకుంటా. ఇంకా పిల్లలకి స్నానం చేయించి నేను స్నానం చేసేసరికి 10:30 అయింది. ఇప్పుడే ఇంకా చిన్న పాపకి అయితే ఫీడింగ్ ఇచ్చాను. యాక్చువల్గా ఈ టైంలో మనకే నీరసంగా ఉంటుంది, ఇంకా మన నుంచి వేరే వాళ్ళు మనకున్న శక్తిని కూడా తీసుకుంటే అలా ఉంటుంది చెప్పండి. ఇంకా పాపకి ఫీడింగ్ ఇవ్వడం మరి కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పటికి ఏం తినలేదు, ఇంకా అట్లేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అనిపిస్తుంది ఏమిడా ఎందుకు ఇటువంటి టైంలోనే అనిపిస్తుంది అనమాట, ఎందుకు అసలు ఆడదానిగా పుట్టించావు అనేసి. ఎంత వీక్గా ఉంటుందో తెలీదు ఈ టైంలో నిజంగా. అది పిల్లలున్న తల్లికి అయితే మరీ వీక్నెస్ అనమాట. చూడండి రుబ్బు కలపాలి ఈ టైం, అప్పుడు వేస్తే నేను ఎప్పుడు తింటా? 11:30 అవుతుంది, మళ్ళీ టిఫిన్ వేసారు అగోండి, అంతలోపు మళ్ళీ యథావిధంగా పాప ఏడుస్తుంది. ఇంక మేడం ఏడుస్తుంది, ఉండట్లేదు అనమాట, ఇంకా ఎత్తుకొని వేస్తున్నా. ఏ ఉండడానికి ఆడుకోవచ్చు కదా చక్కగా, అర్థం చేసుకోరు అయినా పిల్లలు ఎవరు అర్థం చేసుకుంటారులే కానీ. సో ఇంకా వేస్తున్నానమాట దోశలు వచ్చేసరికి. ఇంకా పచ్చడితో తినేస్తాము, మరి ఇప్పుడు ఏం చట్నీ అయితే చేయను నేను. ఈ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. నాకైతే మాత్రం హెవీగా ఆకలేస్తుంది, బట్ చేసుకోవడానికి ఓపిక ఉండదు అనమాట. అంటే ఎవరైనా తెచ్చి పెడితే చక్కగా కూర్చుని తిన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అలా ఉంటుంది నాకైతే. అంతే కొంతమందికి ఆకలి ఎక్కువ వేస్తుంది, కొంతమందికి అసలు ఆకలే వేయదు ఈ టైంలోనే. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి, ఏంటో ఈ ఆడవాళ్ళు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు కదా, సో అది ఈ టైంలోనే వస్తుంది. ప్రతి మంత్ ఇలానే అనుభవించాలంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి లిటరల్లీ.
ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఈరోజు హెడ్ వాష్ చేశాను, ఆయన అయితే హెయిర్ డ్రై చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 3:15 అలా అవుతుంది అనమాట. రైస్ పెట్టాను, ఇంకా తినలేదు, పెరిగేసుకొని తినడమే. తినేస్తావా? అంటే ఇందాక టిఫినే లేట్గా తినడం, తర్వాత మధ్యలో చిప్స్ ఏవి ఉంటే అవి తిన్నామన్నమాట మూవీ చూసుకుంటూ. ఇంకా ఆకలి వేయలేదన్నమాట, సో అందుకోసం ఇంత లేటు. ఇప్పుడు తినేయాలి పెరిగేసుకొని. నీకు చిప్ ఇవ్వలేదా? ఉద్యమం అయితే నిన్న అయితే వాళ్ళ డాడీ ఏవో తెచ్చారు చిప్స్తో పాటు, ఇవి అదే కుర్క్రియా టైప్ అంటారు కదా షాపుల్లో అమ్ముతారు, అవి నంచుకొని తిన ముక్కుడిగా. బేకరీలో అమ్మినవన్నమాట అవి, వాటితో నంచుకొని చక్క తినేస్తుంది. రుజు బుద్ధి అయిపోయింది గీత్క గిడ్గెల్ అసలు. ఇంకా అలా పెరగను తినేసి పాడుకుంటే మంచిగా నిద్ర పట్టింది అనమాట. ఇంకా లేసాము, లేచినా ఇంకా చాయ్కి పెట్టాను అనమాట. ఇటుపక్క పాలు వచ్చి పెడుతున్నాను, ఇటుపక్క చాయ్కి పెట్టాను. కొంచెం చాయ్ తాగితే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి. ఏమైతే ఇంకా నైన్ అయ్యింది అనమాట, ఇంకా నైట్ డిన్నర్ కదా, మనకి బాగున్నా బాగోకపోయినా ఫస్ట్ అది ఉంటేనే కదా మనకి. చెప్పకి నేను నిజాలు ఒప్పుకో అసలు. ఇక్కడ చూడండి, ఇప్పుడే మొత్తం అయితే కలిపాను అనమాట. ఇంకా నాకు నేను నిలబడి వేయలేను అని అంటే వచ్చారు. ఇంకా పాపని నాకు ఇచ్చేసి మా ఇద్దరం ఇక్కడ కూర్చొని అతను వేస్తారంట, చూద్దాం ఎలా వేస్తారని చెప్పేసి. అసలు ఈ టైం అప్పుడు నేను అసలు ఎప్పుడు ఏ పని చేయను, కానీ ఈ రోజు ఈ వర్షం కారణం కాదు కానీ ఇంకా బయటికి పాపం మా ఆయన్ని పంపించడం ఇష్టం లేక ఈ వర్షంలో ఏం వెళ్తారని చెప్పేసి నా. ఇంకా మా ఆయన అయితే చూడండి వేస్తాను, రేపు పెంక మీద నేను అట్లు రావా అన్నారు. నేను అన్నాను అనమాట రావు నాని, ఇది చాలా రోజులు అయిపోయింది అలా తెచ్చి అలా వదిలేసాము అల్యూమినియంది అనమాట. బట్ మా ఆయన నేను ట్రై చేస్తాను అని చెప్పారు, అలానే సాధించారు అనమాట. ఫైనల్గా ఫస్ట్ అయితే నాకు ఫుడ్ పెట్టారండి మా ఆయన. నిజంగా ఈరోజు అయితే తినిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే అతను తింటున్నారు అనమాట. ఎట్లా మరి ఇంకేం చెప్పాలని చెప్పు, ఇప్పుడు ఏం చెప్పమంటే చెప్తాడు. మరి థ్యాంక్స్ చెప్పాను అది చాలా.